వెల్కమ్ టు ఇన్ఫో తెలుగు మానియా ఒకటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తమిళనాడులోని పెరంబలూరు జిల్లాలోని ఏరేయూర్లో పారిశ్రామిక పార్కును ప్రారంభించారు ఫీనిక్స్ కొఠారీ ఫుట్వే పార్కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు రెండు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఆర్థిక సంవత్సరానికి అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ప్రశాంత్ కుమార్ ఎన్నికయ్యారు అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రకటనల ఏజెన్సీల యొక్క అధికారిక జాతీయ సంస్థ వారి ప్రయోజనాలను ప్రోత్సహించడానికి పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏర్పడింది మూడు భారతదేశకు మొట్టమొదటి లాంచ్యాడ్ మరియు మిషన్ కంట్రోల్ సెంటర్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ప్రారంభించబడింది ఇది అంతరిక్ష స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ ద్వారా అభివృద్ధి చేయబడింది నాలుగు ఇన్కోవాక్ భారత్ బయోటెక్ ద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంట్రానేసల్ వ్యాక్సిన్ ప్రైమరీ సిరీస్ మరియు హెటెరోలాగస్ బూస్టర్ ఆమోదం రెండింటినీ పొందింది ఐదు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా హిమాలయన్ యాక్ను ఆహార జంతువుగా ఆమోదించింది ఆరు యుఎస్ నిఘంటువు ప్రచురణకర్త మెరియం వెబ్స్టర్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరపు పదాన్ని ప్రకటించింది గ్యాస్ లైటింగ్ అనే పదం మెరియం వెబ్స్టర్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై రెండుగా పేర్కొనబడింది ఈ పదం ప్రత్యేకంగా ఒకరి స్వంత ప్రయోజనం కోసం ఒకరిని తీవ్రంగా తప్పుదారి పట్టించే చర్య లేదా అభ్యాసంగా నిర్వచించబడింది ఏడు ఉత్తరాఖండ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా ప్రసూన్ జోషి నియమితులయ్యారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రసూన్ జోషి ఉత్తరాఖండ్ వాసి మరియు ప్రస్తుతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సెన్సార్ బోర్డ్ చైర్మన్ ఉన్నారు ఎనిమిది మోనాలోవా ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతం పసిఫిక్ మహాసముద్రంలోని యుఎస్ ద్వీప రాష్ట్రమైన హవాయిలో విస్ఫోటనం చెందడం ప్రారంభించింది ముప్పై ఎనిమిది ఏళ్ల క్రితం చివరిసారిగా ఈ అగ్నిపర్వతం బద్దలైంది తొమ్మిది కోవ్ మనీలా ఒకడ హోటల్ పరానాక్ సిటీలో జరిగిన పోటీల పట్టాభిషేక రాత్రి సందర్భంగా దక్షిణ కొరియాకు చెందిన మినా స్యూ చోయ్ మిస్ ఎర్త్ రెండు వేల ఇరవై రెండు కెరీటాన్ని పొందారు పది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డాక్టర్ దీపా మాలిక్ ను న్యూఢిల్లీలో నిక్షయ్ మిత్ర అంబాసిడర్ గా నియమించింది ఇది ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ క్రింద ఒక చొరవ పదకొండు ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారిని మరియు మాజీ ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సూదన్ యూపిస్సి సభ్యునిగా పదవీ ప్రమాణం మరియు గోప్యత ప్రమాణం చేశారు యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోని ఆమెతో ప్రమాణం చేయించారు పన్నెండు భారతీయ జనతా పార్టీ యొక్క ఔరంగాబాద్ యూనిట్ భారతరత్న గ్రహీత అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఒక స్టార్కి పేరు పెట్టింది పదమూడు బీహార్లోని భోజ్పూర్లో పది మొబైల్ హెల్త్ క్లినిక్ లక్టర్ ఆప్కే ద్వా సేకరణ నిర్వహణ మరియు నిర్వహణ కోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చొరవను కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ప్రారంభించారు